హాయ్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ వన్ టీవీ. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ను ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాం. ఆమె శ్రీదేవి జాస్తి గారు. సో తను వైబ్రెంట్ లివింగ్ పేరుతో ఒక సరికొత్త కాన్సెప్ట్కి తెరలేపింది. ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్, అదే రకంగా వీగన్ డైట్ను తను ప్రమోట్ చేస్తుంది. శ్రీదేవి జాస్తి గారు, నమస్తే అండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మొదటగా మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియజేస్తారా? సో మీరు ఈ హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్గా మారిన క్రమం ఏంటి? అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ దిశగా మీరు ఎలా ప్రయత్నం చేశారు? హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్గా మారటం అన్నది అయితే లేదండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక మనము న్యూట్రిషన్ చేసేసి న్యూట్రిషనిస్ట్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో నేను చదవలేదు. నాకు ఫుడ్ మీద చాలా శ్రద్ధ ఉంది. న్యాచురల్ ఫుడ్ మీద ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి ఆ ఫుడ్ మనకి ఎలాగ పనిచేస్తుంది, మన టైంలో చిన్న వయసులో టీనేజ్ టైంలో రూపం గురించే చూస్తాం ఎక్కువ. సో మనం మంచిగా తింటే అది ఎలాగ స్కిన్ మంచిగా ఉంటుంది, ఆ ఉద్దేశంతో చూసుకున్నాము. దానివల్లనే నేను ఆ ఫుడ్ ఇంట్రెస్ట్ వల్ల, ఓహో ఇలాంటి ఫుడ్ తింటే నీకు ఇలాగ ఉంటావు, ఇలాగ ఫీల్ అవుతావు అన్నది చాలా చిన్న వయసులోనే నాకు అర్థమైంది అమ్మ చెప్పడం వల్ల. దానివల్ల నేను చదువు కూడా అదే ఎన్నుకున్నాను అన్నమాట, న్యూట్రిషన్ కింద. సో మామూలుగా కాలేజీలో అయితే న్యూట్రిషన్ ట్రెడిషనల్గానే చెప్తారు. నాకు అదృష్టవశాత్తు టొరంటో వెళ్ళాను నేను 21 ఇయర్స్ అప్పుడు, అబౌట్ 22. అక్కడ టొరంటోలో మాస్టర్స్ చేస్తున్న రోజుల్లో యూనివర్సిటీకి నేను ఉన్న చోటకి మధ్యలో ఒక 4 హెల్త్ ఫుడ్ స్టోర్లు ఉండేవి. ఓకే. నాకు అప్పటి వరకు హెల్త్ ఫుడ్ అని మామూలు ఫుడ్ అని మనకు తెలీదు. ఇదేం ఇప్పుడు మరి 35 ఏళ్ల క్రితం, 1989 ఆ టైంలో మనకు అలా ఉండేవి కాదు. ఇక్కడ ఒక రకం ఫుడ్ ఉండేది, మనం అంతా మంచిగా తింటామన్న ఉద్దేశంతోనే ఉండేదాన్ని. నిజంగానే ఆ రోజుల్లో మంచిగానే తినేవాళ్ళం, బయట తింటాము అట్లా ఉండేది కాదు, క్లీన్ ఫుడ్ ఉండేది. మహా అయితే మైదాలు అయ్యను రేర్గా ఎప్పుడో వాడేవాళ్ళు బిస్కెట్లు చేయడానికి, అది ఏదో పెద్ద ట్రెండీగా అంతే తప్ప అది కామన్ కాదు. అలాంటి టైంలో వెళ్ళటంతో నాకు అక్కడ హెల్త్ ఫుడ్ అంటే అదేంటి, మామూలు ఫుడ్ ఉంటుంది, హెల్త్ ఫుడ్ ఉంటుందా? నాకు అప్పటి వరకు పళ్ళు కూరగాయలు హెల్తీ ఫుడ్, దే అదర్ ఫుడ్స్ కొంచెం మితంగా తినాలి, ఇవైతే ఎక్కువ తినొచ్చు అన్న ఉద్దేశంతో ఉన్నాను అంతే తప్ప హెల్తీ ఫుడ్ ఏంటి, ఆర్గానిక్ ఫుడ్ ఏంటి, ఇవన్నీ నేను అక్కడ తెలుసుకున్నాను. అక్కడ తెలుసుకున్నప్పుడు నాకు అదే కాకుండా టొరంటో ఏంటంటే చాలా మల్టీకల్చరల్ సిటీ అన్నమాట. ప్రపంచంలో నుంచి అన్ని దేశాల నుంచి వచ్చి ఉంటారు. అదే కాకుండా గవర్నమెంట్ వాళ్ళ సొంత పద్ధతుల్ని ప్రోత్సహిస్తుంది. ఓకే. సో వాళ్ళు వేరే దేశం వచ్చాం కదా వాళ్ళలాగా తిందామని అనుకోరు. వాళ్ళ దేశం ఎలా తింటారో అలాగే తినడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ. సో దానివల్ల హెల్త్ ఫుడ్ స్టోర్స్లో రకరకాల ఫుడ్స్ ఉండేవి, ఈ ట్రెడిషనల్ వాళ్ళ ఎథ్నిక్ గ్రూప్స్కి సరిపడ ఫుడ్స్ అన్నీ. సో నాకు ఇంకా చాలా శ్రద్ధగా నేర్చుకున్నాను వాటి గురించి. అదే కాకుండా అదే షాపులో పుస్తకాలు అమ్మేవాళ్ళు. పుస్తకాలు వాజ్ లైక్ మై లైబ్రరీ. మన మామూలు లైబ్రరీలో ఉండేవి కదా ఇలాంటి పుస్తకాలు. మళ్ళీ టొరంటో పబ్లిక్ లైబ్రరీ ఉంది, చాలా బ్యూటిఫుల్ పెద్ద లైబ్రరీ, అందులో కూడా ఉండేవి కాదు ఇట్లాంటి. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ హెల్త్, హోలిస్టిక్ హెల్త్, ఇప్పుడు మన ఆయుర్వేద అవి ఉన్నాయి కదా, ఆ టైప్లో ఆ దేశాలకు తగ్గట్టుగా పుస్తకాలు ఉండేవి అన్నమాట. సో అవన్నీ చదువుతుంతో నాకు న్యూట్రిషన్ అన్నది డైటెటిక్స్ కాదు, ఇది ఈ విటమిన్ తింటే నీకు ఇది ఉంటుంది ఇట్లా, ఆ విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది, నీకు ఎలాంటి ఫుడ్ నుంచి వస్తే నీకు బాగా అబ్జర్వ్ అవుతుంది, నీ మెంటల్ కండిషన్ ఎలాగుండాలి. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు మనం చాలా హెల్తీగా తిన్న వాళ్ళకి కూడా జబ్బులు ఉంటాయి కొందరికి. ఎందుకని, ఇట్స్ నాట్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ దట్ దే టేకింగ్. ఇప్పుడు నీకు మైండ్ అండ్ బాడీ రెండు బ్యాలెన్స్లో ఉండాలి దానివల్ల. సో ఇవన్నీ నేర్పించింది నాకు ఆ టైం అన్నమాట, ఆ టైం అక్కడ ఉండటం. సో దానివల్ల నేను దాన్నే ఇంకా ముందుకు నేర్చుకుంటూ ముందుకొచ్చాను హోలిస్టిక్ న్యూట్రిషన్ మీద. ఎందుకంటే మామూలు న్యూట్రిషన్కి నాకు హాస్పిటల్లో, నాకు సిఎంసీ మెడికల్ వెల్లూరులో, సిఎంసీ కాలేజ్లో నేను హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేశాను. అప్పుడు వార్డ్స్లో వెళ్ళటము, నువ్వు జబ్బున్న మనుషులకి ఆబ్వియస్లీ ఏం డైట్స్ ఇవ్వాలి, ఎలాగా ఫాలో అప్ అవ్వాలన్నీ నేర్చుకున్నాను, అర్థమైంది నాకు. నేనైతే ఇక్కడ ఇలాంటి వాతావరణంలో పని చేయను అని అప్పుడే చెప్పుకున్నాను. బికాస్ ఒకటి, ఇట్స్ వెరీ హార్డ్ టు సీ పీపుల్ సిక్. రెండోది, ఓ పక్క నుంచి ఓ మందులు పంప్ చేసేస్తూ, ఓ పక్క నుంచి ఏదో ఫుడ్ పెడుతూ నువ్వు అది హీల్ అయిపోవాలంటే కుదరదు. ఇట్ నీడ్స్ సో మచ్ మోర్. అది ముందే మన హాస్పిటల్లోకి వెళ్ళక ముందే
చేసుకోవాల్సిన పని. సో ఐ టుక్ ఇట్ అపాన్ మీ దట్ నేను అప్పుడే అనుకున్నాను నాకు నా వృత్తి ఒకవేళ అలాగ మన మా ఫ్యామిలీస్లో నువ్వు చదువుకోవాలి తర్వాత నువ్వు ఉద్యోగం చేయాలన్నట్టుగా ఏమీ మైండ్లోకి ఎక్కలేదు నాకు. కాకపోతే ఒకవేళ ఉద్యోగం అంటూ చేస్తే నేను ప్రివెంటేటివ్ కేర్ మీదే ఉంటాను అని చెప్పుకున్నాను. సో దట్స్ హౌ ఐ టుక్ అప్ ఆన్ దట్. సో మేడం, మీరు కూడా సాధారణంగా ఎక్కువ వీగన్ డైట్ను ఎక్కువ ప్రమోట్ చేస్తారు. అవునండి. సో ఎందుకు వీగన్ డైట్ అనేది ఎందుకు ప్రమోట్ చేయాల్సి వస్తుంది? ఓకే, మొదటి నుంచి కూడా ఇందాక అనుకున్నట్టుగా కూరగాయల్లోనూ పళ్ళల్లోనూ మహిమ ఎక్కువ ఉంది. హోల్ గ్రెయిన్స్లోను పప్పుల్లోనూ సీడ్స్ అండ్ నట్స్లోనూ ఉందని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. దానికి తోడు కొంచెం మాంసాహారం, దానికి తోడు కొంచెం డైరీ, అట్లా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఎప్పుడైతే మనకి వెల్త్ ఎక్కువయ్యిందో, ఇండస్ట్రియల్ ఫార్మింగ్ పెరిగిందో, మాంసాహారాలు తినటం ఎక్కువయ్యింది. ఓకే, మా చిన్నప్పుడు మాంసాహారాలు కూడా వారంకి ఒకసారి తినేవాళ్ళు. మహా అయితే నెలకోసారి వారంకి ఒకసారి, ఇంతంత కాదు, రెండు స్మాల్ అమౌంట్స్ తినేవాళ్ళు. అది మొత్తం మారిపోయింది. ప్రతిరోజు తినటం మొదలుపెట్టారు. రోజుకు 3 సార్లు తినటం అయ్యింది. పాలు ఇంతకు ముందు రోజుల్లో ఖరీదు ఎక్కువ ఉండేవి, అందుకని మజ్జిగ చేసుకునేవాళ్ళు. మహా అయితే పెరుగు తినేవాళ్ళు. ఎప్పుడో సంవత్సరం ఒకసారి పాలు కావాలి, ఇట్లా మా ఊరి సైడు ఫార్మర్స్ అట్లా చేసేవాళ్ళు. అంతే తప్ప పన్నీర్ కూరలు ఇట్లాంటివి ఉండేవి కాదు. సో అవన్నీ ఎక్కువైపోయినాయి. ఎక్కువైపోయేటప్పటికి దానికి తగ్గ జబ్బులు ఎక్కువైనాయి. అవన్నీ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. సో నాకు ఇక్కడికి హైదరాబాద్ వచ్చేటప్పటికి, నేను ఇక్కడ ఉద్యోగం చేద్దాము బిజినెస్ పెడదామన్న ఉద్దేశంతో కాదు, నేను చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉండేదాన్ని. వేరే దేశాల్లో హ్యాపీగా ప్రయాణాలు చేసుకుంటూ వీ హ్యాడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనము వేరే వేరే రాంగ్ డైట్స్లోకి వెళ్తున్నాము, తప్పుగా తింటున్నాము, ఇలాగా ఇన్ఫ్లమేషన్ పెంచే ఫుడ్లు తింటున్నాము, ఎక్కడ చూస్తే జబ్బులు కనిపిస్తున్నాయి. ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్, అట్లీస్ట్ నాకు తెలిసింది కొంచెం చెప్దాం. ఎందుకంటే మన ఇక్కడ వాళ్ళు చాలా బిహైండ్ ఉండే, ఇది 13-14 ఏళ్ల క్రితం పెద్దగా అవగాహన లేదు ఇది ఇంట్లో. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే, నేను కానీ నేను ఉపయోగపడాలి వీళ్ళకంటే. వాళ్ళు చెయ్యని పని, వాళ్ళు జనరల్గా తిననిది ఏంటి అన్నది వాళ్ళకి చూపించాలి. ఎలా తినాలన్నది టేస్టీగా తినటం చూపించాలి. ఎందుకంటే మీరు తింటున్నది అంత ఆప్టిమల్ కాదు, దానికి కూరగాయలు యాడ్ చేయండి, ఈ పళ్ళు యాడ్ చేయండి, అదేం పెద్ద ఎక్కదు. సో ఆ కూరగాయలు హెల్తీగా ఎలా తినాలి, టేస్టీగా ఎలా తినాలి అన్న ఉద్దేశంతో నేను ప్లాంట్ బేస్డే ఉంచానన్నమాట. ఎందుకంటే నన్ను అడిగారు, ఓకే అంత తప్పే ఉంది కొన్ని గుడ్డులు తింటే, పాలు తాగి తప్పు లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ సోర్స్ ఎక్కడిది? మంచి సోర్స్ కావాలి కదా. మనం స్వచ్ఛమైన ఫుడ్ తినాలి, లేకపోతే దాంట్లో బెనిఫిట్స్ కన్నా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అలాంటి స్వచ్ఛత ఏం కనిపించలేదు ఆటల్లో. సో అప్పుడు డిసైడ్ చేసుకున్నాను నేను ఈ కంపెనీని ప్లాంట్ బేస్డ్ కింద ఉంచుతాను. అంటే ఇది అహింస ఆ రకంగా తీసుకున్నారా, కేవలం న్యూట్రిషన్ వాళ్ళు తీసుకున్నారా? ఎందుకంటే మన చిన్నప్పుడు అంటే 2వ తరగతి 3వ తరగతిలో కూడా పోషకాహారం అంటే పాలు, గుడ్లు, చేపలు అని మనం చదువుకున్నాం యాక్చువల్గా. సో ఈ షిఫ్ట్ అనేది, ట్రాన్సిషన్ అనేది ఎందుకు జరిగింది? స్వచ్ఛత లేదండి. ఇప్పుడు మీకు చేపలు అంటే పాత రోజుల్లో మీకు చెరువులు మంచిగా ఉండేవి, రివర్స్ క్లీన్గా ఉండేవి, దాంట్లోంచి వచ్చిన చేపలు, మనం అంత పాపులేషన్ లేదు, ఓవర్ ఫిషింగ్ లేదు, ఇట్లాంటివన్నీ ఉండేది. ఇట్ వాజ్ అ సస్టైనబుల్ థింగ్. ఇప్పుడేంటి, మనం చెరువులు తవ్వుతాము, అందులో నీళ్లు పోసి రైట్ దాంట్లో చేపలు వేస్తాం. అది నేచురల్ ఎన్వైర్న్మెంట్ కాదు. అట్లకి జబ్బులు వస్తాయి. జబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారు, దానికి మందులు వేస్తారు. అదే కాకుండా ఇది బిజినెస్ కదా. సో మనకి తొందరగా చేప పెరిగిపోవాలని అలాంటి ఫీడ్ వేస్తాం, ఆర్టిఫిషియల్ ఫీడ్. దానికి బరువు రావాలి. అది ఫుడ్ ఎందుకు అయ్యింది? ఇట్స్ నాట్ అన్ ఎన్వైరన్మెంట్లీ ఫ్రెండ్లీ మెథడ్, అండ్ వీఆర్ నాట్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ నేచర్. సో అది ఫుడ్ కాదు. సో ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దాట్ రైట్. అది మనకి పనికిరాదు. సేమ్ థింగ్ విత్ గుడ్లు, సేమ్ థింగ్ విత్ పాలు రైట్. పాలని అంటే ఇప్పుడు అహింస యాక్చువల్లీ అది వస్తుంది. మీరు పాలని ఆ క్వాంటిటీస్ పాలు ఎక్స్పెక్ట్ చేయటము కౌస్ నుంచి, బఫలోస్ నుంచి కరెక్ట్ కాదు. దానికి ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ అంట, హార్మోనల్ పంపింగ్ ఇవన్నీ చేస్తుంటారు ఆర్టిఫిషియల్ ఫీడ్స్. మరి అది తప్పు కదా, యానిమల్స్ మీద అలా చేయటం హాని కదండి. వాటికి హాని చేయటం మన తప్పు కదా, మనం అట్లా చేయటం. ఫస్ట్ ఈజ్ న్యూట్రిషన్ ఫర్ మీ, ఫస్ట్ మన హెల్త్.
ఆ హెల్త్ కోసం ఇంకొకళ్ళని హాని కలిగించకూడదు. అంటే కొంతమంది అంటారు కదా మాంసాహారం మొత్తానికి తీసుకునే వాళ్ళకి కొన్ని విటమిన్ డిఫిషియన్సీ లైక్ B12 వస్తాయి, ఇంకా కొన్ని విటమిన్ డిఫిషియన్సీ వస్తాయి, ఇది ఎంతవరకు వాస్తవం? సో ఏ రకం డైట్ అయినా సరే బ్యాలెన్స్గా తినకపోతే డెఫిషియన్సీస్ వస్తాయి. ఓకే, ఆ రకంగా చూస్తే మాంసాహారులకు అసలు ఏ డెఫిషియన్సీ ఉండకూడదుగా, అంతే కదా. నువ్వు అన్ని ఫుడ్ గ్రూప్స్ తింటున్నావుగా, నీకు అసలు డెఫిషియన్సీ ఉండి ఉండకూడదు. మరి ఎందుకని జబ్బులు ఉన్నాయి చుట్టుపక్కల మనకి? హాస్పిటల్ రోజుకు ఒక హాస్పిటల్ ఎగుస్తుందా, ఎలాగుంది చూడండి. మనకు చుట్టుపక్కల మనందరికి ఎంతమందికి మన ఫ్యామిలీస్లో మన ఫ్రెండ్ సర్కిల్లో డిసీజెస్ అది చూస్తూనే ఉన్నాం. కార్డియోమెటబాలిక్ ఎయిల్మెంట్స్ అయితే, ఆటోఇమ్యూన్ కండిషన్స్ అయితే కదా, హార్మోనల్ ఇష్యూస్ అయితే, వెయిట్ ఇష్యూస్ అయితే, ఎన్ని రకాలు క్యాన్సర్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎందుకు వస్తున్నాయి? మనం తినే తీరు వల్ల, మనం బతికే స్టైల్స్ వల్ల, లైఫ్ స్టైల్స్ వల్ల. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ టు హెల్ప్ దాట్.